கண்டாந்தி கண்டதடி உண்டலை கானியம் పదకొండు రోజు కార్యక్రమానికి మేము స్వాతి నాయుడు ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు నేను లాస్ట్లో కలడం నాకు ఆఖరి చూపు విజయనగరంలోనే జరిగింది. అదే లాస్ట్ నేను కలవడం. అదైతే మాత్రం మంచి అదృష్టంగా భావించాలి. నేను బాగా మంచి రాపో ఉన్న వ్యక్తిని రాష్ట్రంతో ఇంకా కొన్ని కొన్ని జీర్ణించుకోలేని పరిస్థితులు ఉంటాయి. మంచి మిత్రుడిని కోల్పోయాం. హాయ్ హలో నమస్తే, నేను మీ అంకర్ నాగేంద్రని. ఈరోజు మనం సిబిఎస్ క్రియేషన్స్లో ఉన్నాం. అదీగాక ఈరోజు ఒక కార్యక్రమంలో మన రాకేష్ మాస్టర్ గారి కార్యక్రమంలో డైరెక్ట్ మన స్వాతి గారిని కలవడం జరిగింది. సో ఆవిడ గురించి మన రాకేష్ మాస్టర్ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి డైరెక్ట్ ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వాతి గారు. రాకేష్ మాస్టర్ గారి గురించి మీ మాటల్లో మా సిబిఎస్ క్రియేషన్స్కి ఏం చెప్తారు? మాస్టర్ గారు చాలా మంచి వ్యక్తి అండి, ఎందుకంటే ఆ షూట్లో మీరు కూడా ఉన్నారు, సో మీకు కూడా తెలుసు. అండ్ జనరల్గా మనకి షూట్స్ అంటే కొన్ని కండిషన్స్ పెట్టడం కానీ ఇలా ఉండాలి అలా ఏం లేదు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. అలానే కంటిన్యూ షూట్ ప్రెజర్ పెట్టి ఇలా అలా ఏం లేదు. హ్యాపీగా షూట్ కూడా చేసుకున్నాం, సరదాగా కూడా ఉన్నాం. అట్లనే అదే షూట్లో తన్నులు పడ్డాయి, తిట్లు పడ్డాయి, కొట్టడం పడ్డాయి. చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు రాకేష్ మాస్టర్ గారితో తన్నులు పడ్డాయి, తిట్లు పడ్డాయి అనేసి అంటున్నారు కదా, సో ఏ సందర్భాల్లో ఏ విధంగా మేము మీకు తిట్లు పడడం జరిగింది అండ్ తన్నులు పడడం జరిగింది? అంటే షూట్లో ఒక హట్లో వెళ్ళామన్నమాట. అక్కడ పిలిచి కాన్సెప్ట్ ఏం లేదు, ఊరికే అటెంప్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడమని చెప్పారు. నేను ఊరికే మా మధ్యలో ఒకటి ఇది ఉంది తుంబ, మాస్టర్ మీరు నైట్ ఏ చెప్పారు చెప్పారని నేను చేస్తున్నా ఫీల్ అయ్యి, మాస్టర్ మీరు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, మీరు నాకు కళ్ళకి వచ్చారు అది అని చెప్తున్నా. అవునా అట్లనా అనేసి పెట్టి కొట్టినారు. షాక్ అంటే నాకు చెప్పలేదు, కొడతారేమో, టపా టపా ఇక కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అర్థం కావట్లేదు. ఈ రొమాంటిక్ కాన్సెప్ట్ అలా కొట్టుడైపోయింది ఏంటి, మొత్తం కొట్టినారు అందరు నవ్వుతున్నారు, మిగతా వాళ్ళందరూ భయం వేసింది ఇంకా. సో ఆ విధంగా జరిగింది. ఆ రోజు నుంచి 3 రోజులు దంపుడే ఫీవర్ వచ్చింది, కాళ్ళలోనికి భయం వేసింది. ఇన్ని వచ్చిన తర్వాత మీరు ఆ బాధను ఎవరితో వ్యక్తీకరించారు? అసలు నేను వచ్చి మీకు చెప్పాను, మాస్టర్ గారు ఇలా కొట్టారండి నాకు భయం వేసింది అన్నాను. తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, షూట్లో అందరికీ తెలుసు, అందరికీ చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ డే ఉంది కదా, మళ్ళీ కొడతారు అంటే దానికి మీ హస్బెండ్ ఏమని చెప్పారు? మా హస్బెండ్ ఏం చెప్పారంటే, నువ్వు చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు చెప్పొచ్చు కదా కొడితే నువ్వు ఎట్లు ఊరుకున్నావు, సరే నేను కూడా కొడతా అంటే. మా హస్బెండ్ తిడతాడు తప్ప కొట్టడు, తిట్టడం అంటే ఫైటింగ్, సరే నేను కూడా కొడతా అనేసి ఆయన కూడా అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఎవరిని కొట్టినవారు కదా అని చెప్పేసి మీరు అనేసి అట్లా చెప్పారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మాట్లాడారు, రాకేష్ మాస్టర్ గారితో మీ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ రోజైనా ఆయన నల్లతగా ఉండడం కానివ్వండి, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఇల్నెస్ గానీ మీరు ఎప్పుడైనా చూసారా? ఆహా ఏం లేదు, చాలా మంచిగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. మిడ్నైట్ 4 o'clock దాకా కూడా షూట్ జరిగింది, మీకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ ఫుడ్ నాన్ వెజ్ మాస్టర్ గారు చిల్లీ చికెన్ అవి తెచ్చుకుంటే కూడా మీరు కూడా తీసుకొచ్చి ఇచ్చారు, మాస్టర్ గారు తెచ్చుకున్నారు. అట్లా ఆయనకి ఏం ఫుడ్ ఇష్టం, ఏం డ్రింక్ ఇష్టం అంతా ఈజ్ ఓకే. ఇంకోటి మనం చెప్తే తినరు కదా, మాస్టర్ గారు తాగొద్దు అంటే తింటారా, అది ఆయన పర్సనల్, అది ఆయన ఇష్టం. సో అట్లాగా ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు, అది ఎండ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, డ్రింక్ వల్ల కావచ్చు, ఏం లేదు, అంతా మంచిగా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక కూడా మంచిగా ఉన్నారు, నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మీరు ఇంతవరకు చూసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో చేశారు కదా, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికి ఉన్నటువంటి వ్యత్యాసం, అంటే ఆ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? అవన్నీ షూట్ అంటే షూట్, ఇది కూడా షూట్ అంటే మనకి ముందే కాన్సెప్ట్ చెప్తారు, డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది, ఫ్రేమ్ టు అట్లుంటుంది. ఇది ఎలా అంటే ఇది ఒక రియాలిటీ షోలా అనిపించింది. ఇప్పుడు మనం కొన్ని ప్రాంక్ షూట్లు చేస్తాం, వాళ్ళ డైలాగ్స్ ఏమి ఇయ్యారు, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా మధ్యలో చిన్న సజెషన్ ఇస్తారు, ఇది కూడా అంతే. మాస్టర్ షూట్ కూడా ఏంటంటే కాన్సెప్ట్ ఏం అంటే కుకింగ్ చేయాలి, అదే ఒకటే కుకింగ్ చేయాలి. కుకింగ్ మన ఇష్టం, మన మధ్యలో ఏమన్నా మాట్లాడుకుంటాం, ఏదైనా అట్లాగా రియాలిటీ. ఇప్పుడు కొట్టేది నిజంగా కొట్టిండ్రు, రియలిస్టిక్ గా ఉంది, రియల్ గా జరిగింది షూట్ అయితే. అంటే సేమ్ లైక్ బిగ్ బాస్ అనుకోవచ్చు, మాస్టర్ గారు బిగ్ బాస్ అంటే. ఇప్పుడు అలా చూసుకుంటే ఫోన్స్ ఎలా ఉన్నాయి కదా, మీరు ఫోన్ లో మాట్లాడారు ఏంటి? ఫోన్స్ ఎలా ఉన్నాయి,
ఫోన్స్ ఎలా ఉంది మరీ అలాగా జైల్లో ఉన్నట్టుగా లేమో బాహ్య ప్రపంచం లేకుండా లేదు అంత బానే ఉంది అంటే చెప్తున్నా రియాలిటీగా షో ఉంది ఫోన్స్ ఉన్నాయి కదా ఫోన్స్ ఉన్నాయి ఏ రోజైనా గానీ నేను ఈ ప్రోగ్రామ్ కి ఎందుకు వచ్చానో దేవుడా అన్న సన్న సిచువేషన్స్ అనిపిస్తుంది ఎప్పుడంటే చాలా సిచువేషన్స్ అనిపిస్తుంది ఎందుకంటే మాస్టర్ గారు కొట్టినప్పుడు అనిపిస్తుంది నెక్స్ట్ డే మళ్ళా కొడతా అన్నప్పుడు అనిపిస్తుంది తర్వాత ఆ రోజు మిడ్ నైట్ వేరే వాళ్ళు వచ్చి మాస్టర్ గారికి అదే టీం వాళ్ళకి గొడవలైనాయి కదా అప్పుడు వేరే ప్లేస్ కి తీసుకెళ్లిపోయారు కదా అక్కడ పూలు రెంట్ కి ఇస్తారని వేరే వాళ్ళు వస్తున్నారని ఒక రోజు కింద ఏదో భోజనాలు జరుగుతున్నాయని షూట్ లేదు ఆ రోజు అప్పుడు మీరు చెప్పారు మాకు మీరు ఆడపిల్లలు రూమ్ లోంచి బయటకు రావద్దని రూమ్ లోనే ఉండమన్నారు అప్పుడు చాలా బోర్ కొట్టింది టీవీ లేదు ఫోన్ లో ఎప్పుడు తీసిన వీడియోస్ అప్పుడు అప్లోడ్ చేస్తున్నాం నెట్ లేదు టైం పాస్ కావట్లేదు అప్పుడు అనిపించింది అబ్బా ఏంటి బోరింగ్ ఎందుకు వచ్చాం రా బాబు అని అప్పుడు అనిపించింది సో ఇప్పుడు అలా చూసుకుంటే మా సిబిఎస్ కి మీరు చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మీరు ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రోగ్రామ్ గురించి ఓకే స్వాతి గారు ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ గారిది ఏదైతే ఇప్పుడు డెత్ అయ్యా ఉందో అది మామూలుగా ఎట్లా అంటే హత్య అంటున్నారు కొంతమంది సో మరికొంతమంది వేరేగా మాట్లాడుతున్నారు అన్నిటికంటే ఇప్పుడు మాట్లాడాలంటే మీరు దాని గురించి ఏం చెప్తారు అంటే దానిలో కూడా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి సత్య గారు వైజాగ్ సత్య అని ఉప్పల బాలు అని అండ్ అదర్ లక్ష్మీ గారు అని సో ఎందుకలా అంటే ఇప్పుడు మన షూట్లో ఈవెన్ మీరు కూడా ఉన్నారు మన షూట్లో అంతా మాస్టర్ గారు చాలా హెల్తీగా ఉన్నారు షూట్ నుంచి వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు మంచిగా మాట్లాడారు వేరే షూట్స్ అన్నారు అంతా బాగుంది ఒక్కసారి కూడా హెల్త్ బాగాలేదు అని చెప్పలేదు సడన్గా చనిపోయినారు అని చెప్తే నాకు కూడా డౌట్ అనిపించింది ఏంటంటే సహజ మరణం కాదేమో ఎవరైనా ఏమైనా చేశారేమో కానీ ఎవరు ఏంటి ఏంటి అదంతా తెలియదు మొన్నటిదాకా కూడా తెలియదు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు పోస్ట్ మార్టం చేయలేదు ఏం లేదు ఇంకోటి ఇతర తర్వాత తెలిసింది కొద్దిగా షుగర్ అది ఉంది మరి మెడిసిన్ వేసుకున్నారా లేదా అది అంతా ఏం తెలీదు తర్వాత మళ్ళా వన్ డే క్రితము టూ డేస్ క్రితము రిలీజ్ అయింది ఏంటి మాస్టర్ గారు సెల్ఫీ వీడియో ఇలా ఇలా అని చెప్పారు అది ఆ వీడియో అందరు చూశారు ఈరోజు మార్నింగ్ నాకు మళ్ళీ నేను నిన్న వేరే వీడియోస్ కూడా చూసాను సత్య ఏం మాట్లాడుతున్నాడు బాలు ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీ గారు ఏం మాట్లాడుతున్నారు అవి కూడా నేను చూసాను వాళ్ళు ఏమంటున్నారు మాస్టర్ గారు అబద్ధం ఆడుతున్నారు మేము అక్కడికి వెళ్ళలేదు మాకేం అవసరం మేము చంపాలనుకుంటే మేము చాలా ఇలా వాళ్ళ వర్షం అలా చెప్తున్నారు కదా ఈరోజు మార్నింగ్ నాకు సత్య కాల్ చేసిన యాక్చువల్లీ మొన్న కూడా నాకు సత్య కాల్ చేసినారు మొన్న మాస్టర్ గారు చనిపోయినప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఛానల్తో మాట్లాడుతుంటే ఇట్లా వచ్చాడు ఇట్లా చేసి అంటే యాజ్ అ బ్రదర్ తనకి ఆ చనువు ఉంది మాట్లాడాడు రికార్డ్ కూడా అయింది ఏంటమ్మా ఇలా అయిందండి అవును ఏంటి మళ్ళీ తర్వాత కనిపించలే వాళ్ళు అంటే వెళ్ళిపోయినట్టున్నారు తర్వాత మళ్ళా కాల్ చేశాడు వేరే ఛానల్ వాళ్ళు మాట్లాడతారని చెప్పేసి అన్నాడు ఆ రోజు ఇంకా తను రాలేడు ఎప్పుడో మిడ్ నైట్ అయిపోయి ఇంకా అప్పుడు ఎందుకు అట్లా జరిగింది తర్వాత కూడా ఏదో బర్త్డే విషెస్ అయ్యి చెప్పమన్నాడు నేను అన్న కొద్దిగా మిస్యూజ్ అయిపోతుంది నేను చెప్పను ప్లీజ్ ఏమనుకోవద్దని చెప్పాను మిస్యూజ్ అంటే ఏ విధంగా మిస్యూజ్ అంటే ఇప్పుడు కొంతమంది నా పేరు మీద బ్యాడ్గా చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు మిస్యూజ్ అవడం అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో నావి ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బర్త్డే విషెస్ నేను చెప్తా దాన్ని వేరే వేరే పెట్టుకుంటారు అట్లా ఏదో కొద్దిగా మిస్యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ మిస్యూజ్ అనేది యాక్చువల్లీ రాకేష్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు బర్త్డే విషెస్ చెప్పించుకున్న తర్వాత 2000 తీసుకుంటున్నారు అనేది చిన్న ఇది ఉంది సో దానికి భయపడి మీరు చెప్పలేదా లేకపోతే ఎవరు సత్య తీసుకుంటున్నాడు అంటే అట్లా అది అది నాకేం తెలీదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి జనాలు దాన్ని నిజం అనుకుంటారు ఇప్పుడు అక్కడ పర్సనల్ చాటింగ్ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ఎవరు నేను అనుకుని మెసేజ్ చేస్తే అవతల వాడు ప్రూఫ్ అడుగుతారు నేనే అంటే చెప్పంటే అవతల వాళ్ళు ఏమంటారు సపోజ్ ఒక నరేషో ఏదో ఒకటి చెప్పుకున్నాను హాయ్ నరేష్ అని చెప్పు అంటారు ఇప్పుడు నేను ఈ బర్త్డే హాయ్ నరేష్ హ్యాపీ బర్త్డే అది కట్ చేసి అలా పెడతా అంటే సత్య అలా చేస్తాడో నేను అనట్లా కానీ అది మిస్యూజ్ అయిపోతుంది అందుకనేసి నేను చెప్పలేదు అన్నమాట ఇంకోటి ఇప్పుడు డెత్ గురించి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా ఈరోజు పొద్దున నాకు సత్య కాల్ చేసిండు సిస్టర్ నేను నిన్ను సిస్టర్ అని పిలుస్తాను కదా ఇట్లా నా మీద అబండాలు వేస్తున్నారు నువ్వు చెప్పు అందరికీ సత్య ఇలా చేయలేదు అంటే ఇప్పుడు నేను చేశాడు అని చెప్పను చేయలేదు అని చెప్పను ఎందుకంటే ఇప్పుడు మరి అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలీదు నేను వెళ్ళి చూడలేదు మరి మాస్టర్ గారు లాస్ట్ వీడియోలో అలా చెప్పారు మరి అది ఏంటి అనేది మరి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేస్తే నిజాలు బయటపడతాయి తప్ప నేనైతే చెప్పలేను ఏం జరిగింది జరగలేదని నాకైతే తెలీదు ఓకే సో అదే కాకుండా ఇప్పుడు ఆయన డెత్ విషయం గురించి పక్క పెడితే ఆ లాస్ట్ వీడియో గురించి కూడా లక్ష్మీ గారు కనకలక్ష్మి గారు ఆవిడ ఇప్పటికీ చనిపోయిన వ్యక్తి అని కూడా చూడకుండా ఆవిడ కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది అవి చెడ్డ మాటలు సో దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే అండి ఇప్పుడు మన పెద్దలు మన చిన్ననాటి నుంచి ఇప్పుడు మాస్టర్ గారనే కాదు
ఇప్పుడు మన ఇళ్ళల్లో ఫ్యామిలీస్ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఎవరైనా ఏమంటారంటే చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం, వాళ్ళు బతుకున్నప్పుడు ఏమైనా బ్యాడ్ చేయొచ్చు ఏం చేయొచ్చు కానీ వాళ్ళు ఏమంటారంటే చనిపోయిన వాళ్ళకి తిట్టొద్దు అంటారు. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డోళ్ళు మన ఇళ్ళల్లో ఫోటో పెట్టుకుంటాం, దండ ఇస్తాం, ఫస్ట్ ఫ్రూట్ మనం వాళ్ళకి పెడతాం, ఇట్లా చనిపోయిన వాళ్ళని మనం గౌరవిస్తాం, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలనేసి మనం అనుకుంటాం. అలాంటప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు లక్ష్మి గారు కూడా మామూలుగా పరిచయం అంటే మాస్టర్ గారు తను కలిసినప్పుడే తెలుసు. అప్పుడు మాస్టర్ గారితో మాట్లాడినప్పుడు మాస్టర్ గారు ఆమెకు ఫోన్ ఇచ్చారు, ఆమె కూడా మాట్లాడి నేనంటే చాలా ఇష్టము హైట్ మాట్లాడడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఆడు ఈడు అలాగా మాట్లాడితే బాగా బతుకున్నప్పుడు తిట్టుకున్నారు దట్ ఈస్ ఓకే, కానీ చనిపోయిన తర్వాత అంటే తనేమంటారంటే మేమిద్దరం లవర్స్ కదా, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, నా వాడు నేను తిట్టుకుంటా అన్నట్టుగా కొన్ని వీడియోస్లో కూడా చెప్తున్నారు నేను చూశాను. అంటే ఆమె కూడా మరి ఇప్పుడు సింగిల్ లేడీ ఎన్ని అభియోగాలు వచ్చినాయి ఏమో అది ఆమె కూడా అన్నీ ఫేస్ చేస్తూ ఉంది. ఇప్పుడు కొందరు లేడీస్ ఎట్లా అంటే వాళ్ళ మీద ప్రెషర్ తోటి వాళ్ళు చాలా రఫ్గా మారిపోతారు. ఇంకోటి చనిపోయిన వ్యక్తిని అలా మాట్లాడడం అయితే నాకైతే అది నచ్చలేదు. అంటే మాస్టర్ గారు పెట్టారు కదా వీడియో, ఇక ఆమె కూడా అందుకనే తిడుతూ ఉన్నారు కదా. కానీ అలా తిట్టడం అయితే రాంగ్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, చనిపోయిన వ్యక్తిని అట్లా వాళ్ళు లాంగ్వేజ్ అట్లా తిట్టడం అయితే రాంగ్, అట్లా తిట్టకుండా ఉంటే తిట్టడం అయితే కరెక్ట్ కాదు. ఓకే, ఆవిడకి డైరెక్ట్గా చెప్తా అంటే చెప్పండి పర్లేదు. అదే అండి, తను నాకు తెలుసు మామూలుగా అదే మీకు మీరేంటంటే మాస్టర్ గారు ఇట్లా వీడియో పెట్టారనేసి మీరు ఫీల్ అవుతున్నారు, కానీ అట్లా తిట్టడం అనేది అయితే రాంగ్ కదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, చనిపోయినారు, ఇప్పుడు నేనే కాదు ఎవరైనా కూడా హర్ట్ అవుతారు కదా అట్లా మాస్టర్ గారికి అలా తిట్టడం అనేది. కాబట్టి మీకు బాధ ఉంది నేను కాదనట్లేదు, బాధ చెప్పుకోవచ్చు, కానీ తిట్టడం అనేది నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే అంతకుముందు కూడా నేను వీడియోస్ చూశాను, ఇక అదే వాళ్ళ పర్సనల్, నేను మధ్యలోకి వెళ్ళాను ఎప్పుడు కూడా, కానీ ఇదైతే నాకు కొద్దిగా హర్టింగ్ అనిపించింది అట్లా తిడుతుంటే. ఎనీవే స్వాతి గారు, మా సిబిఎస్లో మీ అమూల్యమైన టైం అది ఈ టైంలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాకు మా ఛానల్కి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఈజ్ మై డాడీ, యా దేవుడు ఇచ్చిన డాడీ నాకు, లవ్ యూ డాడీ. Thank you.